కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తురిటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న మహిళ ఆసుపత్రిలో కోలుకుంటా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మానస ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని పోలీసులు తెలిపారు. నరాలకు సంబంధించిన మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమే భావించి టిప్పర్ డ్రైవర్ను కూడా విచారించామని కానీ అతని తప్పేమీ లేదని నిర్ధారించామన్నారు ట్రాఫిక్ పోలీసులు. టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ స్కిడ్ అవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. పోగుల పవన్ కళ్యాణ్ అనే అతను భార్య మానసను ఏదో కాలేజ్ హాల్ టికెట్ గురించి అని చెప్పి జ్యోతినగర్ ఏరియాలో వెళ్తుంటే ఒక టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఆ అమ్మాయి వెనుక కూర్చున్న మానస కింద పడిపోయింది. కింద పడిపోయిన వెంటనే ఆ టిప్పర్ లారీ డ్రైవర్ ఉన్నాడు ఆరేపల్లి రాయమల్లు అని చెప్పి, అతను పడిపోయిన ఒక 10 ఫీట్ల వ్యవధిలోనే బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేయడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడిపోయింది.